ఇక అన్నిటికన్నా ముఖ్య విషయం మా అమరావతి సోదర సోదరీమణుల విషయం రాష్ట్ర హైకోర్టు మొన్న స్టేటస్ కో ఇవ్వటం జరిగింది మీరు ఇచ్చిన మన ప్రభుత్వం ఇచ్చిన ఆ రెండు వికేంద్రీకరణ బిల్లు మీద గాని ఆ సిఆర్డీఏ రిపీల్ చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన అమరావతి డెవలప్మెంట్ అథారిటీ బిల్లు మీద గాని స్టేటస్ కో ఇవ్వటం జరిగింది అతి దగ్గర సమయంలో బీభత్సమైన వాయిదాలు ఏమీ లేకుండా ఆగస్టు 14కే హీరింగ్ ఇవ్వటం జరిగింది ఇప్పుడే చూసా టీవీల్లో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశారు సోమవారం నాడు హీరింగ్ కోసం ప్రయత్నం చేస్తారని నాకున్న లిమిటెడ్ లీగల్ పరిజ్ఞానంలో సరే రేపు ఏం జరగబోతుంది అనేది నేను చెప్పింది జరిగిందా లేదా అన్నది కూడా ప్రజలు చూస్తారు మంగళ బుధవారాల్లో డెఫినెట్గా ఎన్నో కేసులు నేను లాయర్ని కాకపోయినా సరే నేను చూశాను చాలా కేసులు నేను కూడా ఫైల్ చేయటం జరిగింది 14వ తారీఖు హైకోర్టులో మ్యాటర్ వస్తున్నప్పుడు రేపు సోమవారం మంగళవారాల్లో కనీసం అవతల పార్టీకి నోటీసు ఇవ్వకుండా ఇటువంటి ఇంపార్టెంట్ విషయాల్లో స్టే ఇవ్వటం జరగదు నోటీస్ ఇచ్చినప్పుడు ఈలోపు ఇదే హీరింగ్ వస్తుంది సో దీని వలన వృధా ప్రయాస ప్రజాధనాన్ని మీ డబ్బు మీరేమీ ఖర్చు పెడతలా మీరైనా నేనైనా ప్రభుత్వంలో ఉంటే వి ఆర్ ఓన్లీ ది కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ కైండ్లీ బేర్ దిస్ ఇన్ మైండ్ కోట్లకు కోట్లు కోట్లకు కోట్లు ఆర్గ్యూ చేయడానికి కోట్లు ఆర్గ్యూ చేయకుండా ఉండటం కోసం కోట్లు కోట్లు ఇన్ని మనం ఖర్చు పెడుతున్నాం అల్టిమేట్గా రేపు ఆడిట్లో ఎవరు అడిగినా కూడా ఇవన్నీ బయటకు వచ్చే విషయాలే ప్రజాధనాన్ని మనం కస్టోడియన్ కింద ఉన్నప్పుడు ఇంత వృధా చేయటం అనేది మంచిది కాదు మరి ఇది డెఫినెట్గా మీకు తెలిసి జరుగుతుందని మటుకు నేను దయచేసి అనుకోవట్లేదు ఎందుకంటే మీకు చాలా లీగల్ అడ్వైజర్లు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకనో మరి సరైన సమయంలో సరైన సలహా ఇవ్వట్లేదు అనే నేను భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రిగా మీకు అపారమైన అనుభవం ఉండొచ్చు ఒక పారిశ్రామికవేత్తగా మీకు అపారమైన అనుభవం ఉండొచ్చు అందరికీ అన్ని ఫీల్డ్లో అనుభవం ఉండాలని లేదు లీగల్గా ఒకసారి ఒక హైకోర్టులో 14వ తారీఖు ఆ మ్యాటర్ వస్తున్నప్పుడు ఒకరోజు ముందు రెండు రోజుల ముందు సుప్రీంకోర్టులో అదే మ్యాటర్ మీద ఆ ఇంటరిమ్ స్టే ఆర్ స్టేటస్ కోని తీసేయమంటాం అది అరగటం కూడా సమంజసం కాదు 100కి 100 రూపాయలు ఈరోజు ఈ రచ్చబండలో ఈ చెట్టు కింద నేను చెప్తున్నాను సార్ అది డెఫినెట్గా రాదు కనీసం ఇది జరిగిన తర్వాత అయినా సరే మీకున్న 100 సలహాదారుల్లో అప్పుడప్పుడు ఇది నిజమైతేనే సుమ ఇది నిజమైతే కనుక ఈ సలహా ఇచ్చిన సలహాదారుల్ని దయచేసి మీరు పక్కన పెట్టి అప్పుడప్పుడు నాకు కూడా మీకు సలహాలు చెప్పే అవకాశం ఇవ్వమని మనస్ఫూర్తిగా నేను మీకు నేను మనవి చేసుకుంటున్నాను